केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन अग्निपथ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోబాజీ ఆనంద్ కిషన్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూన సంతోష్, మండల అధ్యక్షుడు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షుడు జార్జ్, స్థానిక కౌన్సిలర్లు హఫాస్ షఫీ, నాగరాజు, ఉదయ్, భాస్కర్ మరియు కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్, మహేష్ గౌడ్, యాదగిరి, తాహిర్లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకులో ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ఇక్కడ అగ్నిపథ్ దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు ఇక్కడ జిల్లా అధ్యక్షులు కానీ మరి రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఒక మాట, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నేను బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నారోదలుచుకున్నాను. ఆ రోజు నెహ్రూ కాలం నుంచి కూడా అందరూ కూడా తెలుసు, గాంధీజీ గారు, నెహ్రూ గారు కాలం నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ గారు లేదా రాజీవ్ గాంధీ గారు ఆనాటి నుంచి కూడా జై జవాన్ జై కిసాన్, జై జవాన్ అంటే తిండి పెట్టి కడుపుకు అన్నం పెట్టినోడు, కిసాన్ అంటే ఈ దేశాన్ని కాపాడేటోడు, కిసాన్ అంటే జవాన్ అంటే దేశాన్ని కాపాడేటోడు, కిసాన్ అంటే అన్నం పెట్టేటోడు. జై జవాన్ జై కిసాన్, మరి జై జవాన్ జై కిసాన్ ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి స్వతంత్ర కాలం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా మరి ఈ అదే స్టాండ్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది. అంటే ఈ భారతదేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి, రైతులకు ప్రోత్సాహం ఇస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఈ దేశ ప్రజలకు తిండి పెట్టే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే ఒక ప్రయత్నం ఆనాటి నుంచి నెహ్రూ కాలం నుంచి బీజేపీ మన బీజేపీ ఒక విధానానికి ఎప్పుడు కూడా అంటే బీజేపీ విధానం ఎప్పుడు కూడా ఇట్లా లేదు. కాంగ్రెస్ విధానం ఎప్పుడు కూడా రైతు జవాన్ కిసాన్ అది బీజేపీ మాటలకే పరిమితం. ఎప్పుడు కూడా వాళ్ళు భారత్ మాతకి జై అంటారు, కానీ భారత్ మాత జై అనేది మాటకే కానీ వాళ్ళు దాన్ని అమలు చేసే దాంట్లో పాత్ర పోషించరు వాళ్ళు. ఈరోజు ఆనాటి స్వతంత్ర కాలం నుంచి ఈనాటి వరకు ఒక రైతు వల్ల దేశ ప్రజలకు తిండి దొరకాలి, ఒక సైనికుడు బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడాలి, ఇదే కాంగ్రెస్ పార్టీ నినాదం మొదటి నుంచి కూడా. అందుకే ఇప్పుడు బీజేపీ తీసుకున్న ఒక నిర్ణయం ఆనాటి నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ ఆర్మీని ఆ రోజు ఆర్మీని వ్యవస్థను తయారు చేయ అభివృద్ధి చేసే దాంట్లో ఆ రోజు సుభాష్ చంద్రబోస్ యొక్క నిర్ణయంలో మన క్యాంప్ ఆఫీస్ జగన్ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జై కాంగ్రెస్, ఏఐసిసి నాయకత్వం పిసిసి నాయకత్వం జగన్ గారి నాయకత్వం నిర్మలా జగన్ గారి నాయకత్వం కేంద్రం తలపెట్టిన అగ్నిపథ్ను వెంటనే మరి ఈరోజు
సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏఐసీసీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ పిలుపు మేరకు మా నాయకుడు నిర్మలా చక్రెడ్డి గారి నేతృత్వంలో ఈ సభకు జార్జ్ మ్యాక్టస్ నగర అధ్యక్షుడిగా ఉన్న వారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు సర్పంచులు మండల ప్రజాప్రతినిధులు మండల అధ్యక్షులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ఏదైతే కేంద్రం తలపెట్టిందో మోడీ ప్రభుత్వం తలపెట్టిన దుర్మార్గమైన చర్యలకు అగ్నిపథ అనే పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశ యువతను విశ్వాసఘాతకం చేసే విధంగా అగ్నిపథ్ ప్రవేశపెట్టింది. అసలు అగ్నిపథ్ అనే స్కీమ్ కి కర్ణుడు వస్తే సవా లక్ష కారణాలు ఎన్ని ఉంటాయో అగ్నిపథ్ అన్ని కారణాలు ఉన్నాయి. పెట్టిన జియో పాక్ చేసిన 4000కే అగ్నిపతి ఏ పేరే పెట్టిండ్రు అగ్ని జ్వాల గురైనరు అన్ని రాష్ట్రాల్లో యావత్ భారతదేశంలో యువకులు ఎందరో భయపోయి మీకందరి గుర్తు యువకులందరూ ఈ అగ్నిపతి సైన్యంలో రిక్రూట్మెంట్ అయిన పిల్లలు కూడా నేను ఏదో అవుతామని చెప్పి కోచింగ్ తీసుకున్న పిల్లలు బాధపడి వాళ్ళు ఉద్యమం చేపట్టిండ్రు. ఆ ఉద్యమంలో ఎంతో మంది ఈరోజు జైల్ పాలయ్యిండ్రు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయో ఆ మోడీ ప్రభుత్వానికి తెలియాలి. మీరు చేసిన పాపానికి ఇలా ప్రజలు ఫలించారు. మీరు చేసిన ప్రవేశపెట్టిన పథకానికి ప్రజలు బలైపోతున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా రాహుల్ గాంధీ మా నాయకుడు చెప్పిండు, ఫస్ట్ చెప్పిండు గత ప్రభుత్వంలో నోటుబందీ ఏర్పాటు చేశారు. నోటుబందీలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాళ్ళకి అనుభవం అయ్యే టైంలోనే అసలు అదేంటి ఎలా ఉంటుంది వాళ్ళకు ఒక జ్ఞానోదయమైన లోపలనే వాళ్ళకి తీసి పడేస్తాను. వాళ్ళు ఎందుకంటే పోగానే వాళ్ళకి ఏం చేస్తారో చేయడం మంచి అనుభవం వచ్చే టైంలో తీసేస్తామంటే దేశం ఏమి ప్రేదరికి పాలవుతుంది. ఇదంతా డ్రామాలు ప్రభుత్వం అయిపోయింది. ఈ డ్రామా ఎందుకంటే పైసలు లేక అంటే వ్యవస్థ నడపలేక శక్తి లేక వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చేత కానప్పుడు మరి పక్క జరగాలి. చేత నాయకులు ఎవరన్నా చేస్తారు. చేత కానీ పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు. ఎందుకంటే స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇప్పుడు రాజకీయంలో వచ్చి రాకపోయే పార్టీ కాదు. కాబట్టి మేమందరం కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకు వచ్చి మరి ఈ పథకాన్ని రద్దు చేయాలని అడగడం జరుగుతుంది. తీసేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు. గతంలో వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే ఏమి ఇస్తుంటే కూడా ఇల్లు ఇస్తుంటే మరి అలాగే పిల్లలు చదువుకోవడానికి కూడా వసతులు ఏం లేవు. కూలిపోతే రోజు కూలిపోయి ఎలా ఇస్తారో అలా పైసలు ఇస్తాం వెళ్ళిపోతాం చెప్తున్నారు. ఈ దేశ రక్షణ అవుతుందా? మనకు మన దేశాన్ని చుట్టూ పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. మనల్ని ఎప్పుడు ఇది పంజా ఇస్రాలనే చూస్తున్న టైంలో మరి ఈ విధంగా ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుందంటే మన దేశం చాలా అధోగతి పాలే పరిస్థితి. ఇది రద్దు చేయకపోతే అని చెప్తున్నాను. ఈరోజు ప్రతిపక్షాలు కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ మతాలనో కులాలనో గొడవలు పెట్టి మళ్ళా పదుల కోసం చేస్తుంది. వాటి ఇలాంటి ఆలోచనలు తగ్గించుకొని ఇలాంటి ఆలోచనలు చేసి ఇప్పుడు సిద్ధన్న చెప్పినట్టు వ్యవసాయానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. మన దేశం ముఖ్యంగా వ్యవసాయక దేశం. కాంగ్రెస్ పార్టీ అలా చేస్తూ పంటను పండించినాక ఇష్టమున్న మరి కాంట్రాక్ట్లకు ఇస్తామని చెప్పి దాన్ని రద్దు చేసిన అన్ని ఏళ్ళకు సంవత్సరానికి సంవత్సరం కాలం. కానీ అలా కాదు. యువకులకు మాత్రం చాలా ఉద్రేకం ఉంది, చాలా బాధగా ఉన్నారు. కాబట్టి దీన్ని రద్దు చేసి
ఏదైనా చేసే శక్తి ప్రభుత్వం ప్రభుత్వం దీన్ని గ్రహించి త్వరగానే రద్దు చేయాలని కోరుకుంటున్నారు. ఏ పథకము తెచ్చినా ప్రజలకి అనుకూలంగా ఉండాలి. గతంలో ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో కానీ ప్రజలకి అనుకూలంగా చేసే పథకాలు ఉండే, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు నిన్నే రాజును నిన్నే మంత్రి అనే ఉద్దేశంతోనే మరి పరిపాలన చేస్తున్నారు. సమంజసం కాదు, మనం ఉన్నది ప్రజాస్వామ్యము, ప్రజల కోసం చేయాలి. కానీ మనకి ఇష్టం వచ్చినట్టే ఏ రాత్రి రాత్రో ఏ పగలో అని ఆలోచన ఎట్లా వస్తే అట్లా చేయడం అనేది సరైనది కాదు. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను దానాధ్యక్షులు సత్యాగాలు చేపించారు. ఎట్లాంటిదని పత్రం తెస్తే 10 మందితో చర్చించి అది ఎట్లా ఉంటుంది ప్రజలకి, ప్రజలకు అది అనుకూలమా కాదా అనేది ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళందరినీ అడిగి ప్రకటన పెట్టాలి. కానీ ఇది వ్యతిరేకంగా ఉంది, దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ అగ్నిపాత్ అనేది వాళ్ళు రైలు రాణబెట్టిండ్రు నష్టం చేసిండ్రు. కానీ వాళ్ళ జీవితాలు ఎంత రగిలిపోతే ఆ విధంగా చేసిండ్రు అనేది కూడా అర్థం చేసుకోవాలి. విద్యార్థులు కరోనా వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు లేక ఎలాంటి పనులు లేక వాళ్ళ రోడ్ల మీద దిగుతారు. అలాగే వాళ్ళు జీవితాన్ని కూడా పాడు చేసుకునే స్థితికి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు లక్షలు ఇస్తాం, కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం వాళ్ళు పలికి ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పి మేము ఉద్యోగపత్రిగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అది ఎవరికి కూడా సమంజసం కాదు. రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి యువకులకి తెచ్చి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ఒక ఉన్నతిగా ఉండాలి అంటే యువకులకు మంచి స్థానం కల్పించాలి ఉద్దేశంతో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కిషన్ సేర్ గారు, మాజీ ఎంపీటీ చర్యల అంజన గారు, యువ నాయకుడు పూన సంతోష్ గారు, పెద్దలు యాదన్న గారు, మండల అధ్యక్షులు పుచ్చిరాములు గారు మరియు ఇతర పెద్దలందరికీ నాయకుల దేవుడికి నమస్కారం తెలియజేసి పేరు పేరున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో జూన్ 14 ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలోని యువత అందరూ రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి యువకులందరినీ ఈ స్కీమ్లో తీసుకుంటారు. ఇది కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్న స్కీమ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దశ అనేది ప్రతి ఒక్క యువకునికి సరిదయ్యే దశ. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు అనేది విద్యార్థి దశకు కీలకమైన దశ. ఈ దశలో రిక్రూట్మెంట్ తీసుకొని దాంట్లో 10 సంవత్సరం 46,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఓన్లీ 25% అంటే